మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. నెలసరి అనేది వైకల్యం కాదని, సెలవులు ఇచ్చి వివక్ష చూపించలేమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలా వద్దా? మహిళలకు నెలసరి సమయంలో సెలవుల విషయంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? నిజానికి మహిళా ఉద్యోగులు నెలసరి సెలవులు ఇవ్వాలంటున్నారా? మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన కామెంట్స్ కాస్త పెద్ద దుమారమే రేపుతున్నాయి. మహిళలకు పీరియడ్స్ లీవ్ ఇవ్వాలా వద్దా అనే దానిపై దాదాపు 3 రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది ఎప్పుడూ జరిగే డిబేటే అయినప్పటికీ ఇటీవల లోక్సభలో ఈ ప్రస్తావన రావడం వల్ల మరోసారి చర్చ జరుగుతోంది. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాస్త గట్టిగానే స్పందించారు. నెలసరి అనేది వైకల్యం కాదని, సెలవులు ఇచ్చి వివక్ష చూపలేమని తేల్చి చెప్పారు. ఇలాంటి సెలవుల కారణంగా కొంతమంది మహిళలపై వివక్ష చూపినట్టవుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో నెలసరి పరిశుభ్రత గురించి చర్చించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఓ పాలసీని తీసుకురానున్నట్టు ప్రకటించారు. నెలసరి సమయంలో ఎలాంటి పరిశుభ్రతను పాటించాలో యువతుల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వెల్లడించారు స్మృతి ఇరానీ. కేంద్ర ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి ఓ ముసాయిదాని రూపొందించింది. ఇప్పటికే ప్రమోషన్ ఆఫ్ మెనిస్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ స్కీమ్ అమల్లో ఉన్నట్టు గుర్తు చేశారు. 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలకు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు స్మృతి ఇరానీ. ఈ వ్యాఖ్యల్ని ఎంతమంది సమర్థించారో అంతమంది వ్యతిరేకిస్తున్నారు. అసలు మెనిస్ట్రల్ లీవ్ పాలసీ అమలు చేయాలా వద్దా అని ప్రశ్నిస్తే ఒక్కొక్కరు ఒక్క సమాధానమిస్తున్నారు. అందులో ఎక్కువగా వినిపిస్తున్న సమాధానం వివక్ష. నిజానికి పీరియడ్స్ అనేది బయోలాజికల్ ప్రాసెస్, ప్రతి మహిళలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ నార్మాలిటీని వేరుగా చూసి వాళ్లకు సెలవులు ఇవ్వడం వల్ల వివక్ష చూపించినట్టే అవుతుందన్న వాదన కూడా ఉంది. సాధారణంగా పీరియడ్స్ టైంలో మహిళలు పొత్తికడుపు నొప్పితో బాధపడతారు. కండరాల నొప్పి కూడా మెలిపెడుతుంది. వాటికి తోడు తలనొప్పి ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్లకు సెలవులు ఇవ్వడం అనేది మానవతా కోణంలో సరిగానే అనిపిస్తుండొచ్చు. కానీ నెలసరి సరిగ్గా రాని మహిళల పరిస్థితేంటి? వాళ్లు సెలవులు తీసుకోకపోతే నెలసరి రావడం లేదని అందరికీ అర్థమైపోదా? వాళ్లు రహస్యంగా ఉంచాలనుకున్న సమస్య బయటపడాలా అన్నది మరో వాదన. పీసీఓఎస్తో బాధపడుతున్న మహిళలకు రెగ్యులర్ పీరియడ్స్ రావు. భారత్లో నెలసరి వస్తున్న మహిళల్లో దాదాపు 20% మంది పీసీఓఎస్తో ఇబ్బంది పడుతున్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరి వాళ్ల సంగతి ఏంటి అని కొందరు మహిళలు ప్రశ్నిస్తున్నారు. మహిళల నెలసరికి సంబంధించి ఏ వాదన ఎలా ఉన్నా ఇప్పటికే చాలా కంపెనీలు మహిళా ఉద్యోగులకు పీరియడ్ లీవ్స్ ఇచ్చే ఆలోచన చేశాయి. కొంతమంది అందుకు సంబంధించిన పాలసీలు సిద్ధం చేశాయి. జొమాటో అందులో ఒకటి. వాస్తవానికి పీరియడ్ లీవ్ గురించి 1992 నుంచే చర్చ జరుగుతోంది. అప్పట్లో బీహార్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ ఫర్ ఉమెన్ కేటగిరీలో వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. అదేదో అంటరాని జబ్బులా కాకుండా నార్మలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీరియడ్స్పై ఆలోచన విధానం కూడా మారిపోతోంది. దాన్ని ఓ డిజిబిలిటీగా చూడొద్దని అనేక మంది వాదిస్తున్నారు. కేరళ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లోని యువతులకు నెలసరి సెలవులు ప్రకటించింది. విద్యార్థుల విషయంలో చూసుకుంటే మాత్రం ఈ నిర్ణయాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో నెలసరి సమయంలో అమ్మాయిలు స్కూల్కి కాలేజీకి వెళ్లడానికి అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ సరిగ్గా ఉండవు. ఇక ప్యాడ్లు మార్చుకోవడం అంటే నరకం. కొందరికి ప్యాడ్స్పై సరైన అవగాహన కూడా ఉండదు. అందుకే చాలామంది నెలసరి రోజుల్లో ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక మరీ వెనుకబడిన ప్రాంతాల్లో అయితే పూర్తిగా చదువు మానేస్తున్నారు. ఫలితంగా ఏటా డ్రాప్అవుట్లు పెరుగుతున్నాయి.
మహిళలకు నెలసరి సెలవులు ఇచ్చేందుకు ఏవో కొన్ని సంస్థలు మాత్రమే ముందుకొస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం మహిళలకు 4-5 రోజుల పాటు సెలవులు ఇచ్చేస్తే ప్రొడక్టివిటీ పడిపోతుందని, ఇప్పటికే మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నాం కదా మళ్లీ ఇవేంటి అని ప్రశ్నిస్తున్నాయి కొన్ని కంపెనీలు. పైగా కొన్ని సంస్థలైతే అసలు మహిళలను హైర్ చేసుకోవడం లేదు. మహిళలను హైర్ చేసుకుంటే ఖచ్చితంగా పీరియడ్ లీవ్స్ ఇవ్వాల్సి వస్తోంది. నార్త్ అమెరికా, ఐరోపా దేశాల్లో పెయిడ్ పెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు. వీటితో పాటు పేరెంట్స్ లీవ్స్ కూడా ఇస్తున్నారు. అంతేకాదు గర్భిణీలను హైర్ చేసుకోకుండా వివక్ష చూపించిన వాళ్లపై ఆయా దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే స్థాయిలో భారత్లోనూ కఠినంగా మెనిస్ట్రువల్ లీవ్ పాలసీ అమలు చేస్తారా అన్నది మరో చర్చ. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పెయిడ్ పీరియడ్ లీవ్స్ బదులుగా ఉద్యోగులకు సెల్ఫ్ కేర్ లీవ్స్ ఇవ్వాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వివక్ష చూపిస్తున్నామన్న ఆలోచనే రాదు, పైగా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇక విదేశాల సంగతి చూస్తే 1947లోనే జపాన్లో పీరియడ్ లీవ్ పాలసీ తీసుకొచ్చింది. మహిళలకు 5 రోజుల నెలసరి సెలవులు ఇచ్చిన తొలి యూరప్ దేశంగా నిలిచింది స్పెయిన్. ఈ 2 దేశాలతో పాటు చైనా, తైవాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, మెక్సికో, జాంబియాలోనూ ఈ పాలసీ అమలవుతోంది. కానీ భారత్లో మాత్రం ప్రభుత్వం అసలు ఆలోచనే చేయడం లేదని స్మృతి ఇరానీ వ్యాఖ్యలతో స్పష్టత వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం అంత పట్టుదలతో ఉండడానికి ఒక కారణముంది. ఈ పాలసీ తీసుకొస్తే అన్ని రంగాల్లోని మహిళలకు ఇది వర్తిస్తుంది. మిగతా రంగాల్లో అమలు ఎలా ఉన్నా అసంఘటిత రంగాల్లో మాత్రం ఇది అసాధ్యమే. ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఈ సెలవులకు భయపడి అసలు మహిళా ఉద్యోగులని దూరం పెట్టే ప్రమాదముంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు నెలసరి ఉన్న మహిళల్ని చేర్చుకోవడం లేదు. ఈ వివక్ష పెరుగుతున్నందనే ప్రభుత్వం ఆందోళనగా తెలుస్తోంది. అందుకే అంతగా ఈ పాలసీ వ్యతిరేకిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మరో సూచన కూడా చేస్తున్నారు కొందరు మహిళలు. నెలసరి సమయంలో సెలవులు ఇవ్వడం కాకుండా వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచిస్తున్నారు. లేదంటే వర్కింగ్ అవర్స్ లో ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలని చెబుతున్నారు. ఇది కొంతవరకు మంచి ఆప్షన్ అని వివరిస్తున్నారు. గతంలో కొన్ని రిపోర్ట్లు పీరియడ్స్ సమయంలో మహిళలు తీవ్ర కడుపు నొప్పితో బాధపడడం వల్ల వర్క్ యాక్టివిటీ 5-20% వరకు తగ్గిపోతుందని తేలింది. ఇలాంటి రిపోర్ట్లు పీరియడ్ లీవ్స్ ని గట్టిగానే రికమెండ్ చేస్తున్నాయి. కానీ వాటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలన్నది మరికొందరి వాదన. కారణాలు ఏవైనా మహిళలకు నెలసరి సమయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయనేది నిజం. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంటుందా లేదా గతంలో మాదిరిగానే కొనసాగిస్తుందా అనేది చూడాలి. మహిళలకు నెలసరి సెలవుల విషయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ టైంలో సెలవులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.